కథ ఈ ఇది మీరు బాగా ఆలోచించారు నేను చేస్తాను సినిమా ఇట్ కథించారు ట్రూలీ మా అందరి ఇన్ఫాక్ట్ భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ వాస్ అన్ అమేజింగ్ ఫీట్ ఫీట్ ఎన్ టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను ఏంటిది ఒక పరిశ్రమ పరిశ్రమ యావత్తూ పనిచేసిందా ఈ సినిమాకి ఇంతమందిని సరే ఏ రోజు కొంచెం ఓ చిన్న సంకోచం ఒక ఏమంటాం ఒక సందేహం ఇలాంటివి ఏమన్నా వచ్చినాయి సార్ సినిమా ఇప్పుడు రాలేదమ్మా సినిమా మొదలుపెట్టి త్రీ ఇయర్స్కి ఫినిష్ అయింది ఈ త్రీ ఇయర్స్లోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు తను వస్తున్నాడు కెమెరా సర్దుకుంటున్నాడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారంటే స్టార్ట్ అయినట్టే అట్లా ఫస్ట్ సిక్స్ మంత్స్ షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో చేసి ఆ తర్వాత ఈ ఈ ఫ్లోర్ వచ్చి ఇక్కడ సెట్ చేసి సెట్ చేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి ఇట్ట రెండున్నర సంవత్సరాలు ఇక్కడే తీసుకెళ్ళి సినిమా మొత్తం ఈ స్టూడియోలోనే అయిపోయిందమ్మా బట్ వాట్ వీ సీజ్ అంటే మీరు ఈరోజు చెప్తున్నారు అది మీ మీ ఏమంటారు దాన్ని మీ హంబుల్ నేచర్ మీ హ్యూమిలిటీ అనాలి నేను పెద్దది నేను చేస్తున్నాను నేను అనేటువంటి ఒక దాన్ని తీసి మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు టీంకి చూసారా ఎంత టీం వర్కే నాది ఏమీ లేదమ్మా నేను మొదటి 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 రోజున అమితాబ్ బచ్చన్ గారిని ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పు చెప్పాము అలాగే రిజల్ట్స్ కూడా అంటే దానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటో ఈ సినిమా రుజువు చేస్తుంది ఎంత పెట్టాలో ఎంత తీసుకెళ్ళాలో అనేటువంటి స్కేల్స్ ని అంటే మీరు నిర్మాణ రంగంలో ఉన్నారు నిర్మాణం వ్యాపారమే అనుకుని వచ్చారు సినిమా మీ ప్యాషన్ మాత్రమే కాదు దీనిలో నేను కొన్ని మెళకువలు నేర్చుకుని ఇది వ్యాపార సూత్రంగానే పెట్టాలి అని వచ్చారు ఇలాంటి ఒక బృహత్తరమైన ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు ఈ లెక్కలు ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మీ అమ్మాయిలు మీ అల్లుడు అందరూ కలిసి లెక్కలేస్తుంటే మీరు ఏమైనా లెక్కల్లో చేసారా ఇప్పుడు లెక్కలేదమ్మా మా స్వప్న కూడా అసలు ఎప్పుడు లెక్కేసి తీద్దాం ఇది ఎంత అవుతుంది అనేది తను ఎక్కువ ఆలోచించలేదు అసలు స్వీటీకి అసలు ఆలోచన ఉండదు అనుకో అసలు లెక్కకి అందుకోలేని సినిమా అమ్మది అబ్సల్యూట్లీ లెక్కకి అందుకోలేని సినిమా ఎంత బాగా చెప్పారో అసలు లెక్కకి అందుకోలేని సినిమా సార్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక్క చోటికి ఒక తాటికి తీసుకురావడం అందరికీ తల్లో నాలుగులో ఉండడం అంటే వ్యాపారం వ్యాపారమే పోటీ పోటీయే కానీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే ఎలా సాధ్యమైంది మీ మీ నిర్మాణ సంస్థతో పాటు మీరు మళ్ళీ మరికొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్రావు గారితో కానివ్వండి అల్లు అరవింద్ గారితో కానివ్వండి దిగ్గజాలందరూ ఒక చోటికి ఎలా చేరారు ఎప్పుడు అంటే రాఘవేంద్ర గారు ఉన్న చోట మొత్తం అందరం ఒక చోటే ఉంటాం కదా అలాగే ఉన్నప్పుడు అరవింద్ గారు నేను ఒక రోజు ముందు ఈ పెళ్లి సందడి తీసేటప్పుడే అరవింద్ గారు నేను రాఘేంద్ర గారితో అన్నాం ఏదన్నా ఒక కాంబినేషన్లో చిన్న సినిమా లాంటిది తెద్దామండి సరదాగా అదైతే నేను రెడీగానే ఉన్నాను నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ టూ డేస్లోనూ త్రీ డేస్లోనూ కథ చెప్పారు వెంటనే స్టార్ట్ చేసామమ్మ అది పెళ్లి సందడి పెళ్లి సందడి అట్లా పెళ్లి సందడి చిన్న సినిమా ఎలా అయింది సార్ మొదలు పెట్టినప్పుడు చిన్న సినిమానమ్మ అది వన్ ట్వంటీ వన్ క్రోర్ ట్వంటీ ల్యాక్స్ అంత అయింది ఇంక్లూడింగ్ రాఘంద్ర రెమ్యునరేషన్ అది పదకొండు కోట్ల ముప్పై లక్షలు కలెక్ట్ చేసింది అమ్మ ఈ రోజు మనం ఈ ఫిగర్స్ మాట్లాడుతున్నాం అంటే మరి అది సక్సెస్ రేట్లో ఎక్కడుందో ఎక్కడుందో